కృష్ణ, మనమిప్పుడు మా లలితాదేవి మందిరంలో ఉన్నాం. చక్రతీర్థంలోనే అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంది. మనం ఇప్పుడు శక్తిపీఠ దర్శనానికి వెళ్తున్నాం. ఎప్పుడైతే కంకల్లో దక్ష ప్రజాపతి శివుడిని అవమానించారో అప్పుడు సతీదేవి తన శరీరాన్ని వదిలేస్తాను అనేసి అనుకుని తన యజ్ఞపీఠంలో పడిపోతుంది కదా. అప్పుడు శివుడు విరహంతో ఏడుస్తూ తన శరీరాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఎప్పుడైతే సుదర్శన చక్రంతో తనకు అందించబడుతుందో హృదయ భాగమే ఇక్కడ పడిందన్నమాట. అమ్మవారి హృదయ భాగ స్థానమే ఈ లలితాదేవి మందిరం. మా లలితాదేవి యొక్క హృదయ స్థానం ఇక్కడ ఉంది. లలితామయ్యకి జయ్. ఎక్కడైతే ఈ నైమిషరణ్య ఋషులందరూ విశ్వముల యొక్క కేంద్రస్థానము ఎప్పుడైతే సుదర్శన చక్రం ఇక్కడ పడుతుందో ఇది చక్రతీర్థమైంది. అలానే అమ్మవారి యొక్క హృదయ స్థానం కాబట్టి ఇది కూడా చాలా పుణ్యధామము. బంధుంది దర్శనం కోసం అందరు భక్తులు వెయిట్ చేస్తున్నారు. కొన్ని క్షణాల్లో అమ్మవారి దర్శనం చేసుకుని బయలుదేరు. आरती दी है.